మృదు స్వభావిగా ఆమెకి పేరు. నిత్యం ప్రజల్లోనే ఉంటారు. వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పనిచేస్తారు. ఆ నాయకురాలి ఉషశ్రీ చరణ్. మంత్రిగా కొత్త బాధ్యతలు చేపట్టబోతున్న ఉషశ్రీ చరణ్పై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ మహిళా ఎమ్మెల్యేలలో స్ట్రాంగ్ లీడర్లలో ఒకరిగా పేరు తెచ్చుకున్న ఉషశ్రీ చరణ్ సౌమ్యురాలిగా పేరు తెచ్చుకున్నారు. తెలుగుదేశం కంచు కోటని పేరు తెచ్చుకున్న ఏరియాలో వైఎస్ఆర్సీపీ జెండా ఎగురేసి అందరి దృష్టిలోకి వచ్చారు ఉషశ్రీ చరణ్. అన్ని వర్గాలను కలుపుకుని పోవడం, అధికారులతో మాట్లాడి సమస్యలు పరిష్కరించడంలో ఉషశ్రీ చరణ్ కు మంచి పేరుంది. కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా ఉన్న ఉషశ్రీ చరణ్ ఉన్నత విద్య అభ్యసించారు. ఎంఎస్సీ పూర్తి చేసిన ఉషశ్రీ అనంతపురంలోని ఎస్కే యూనివర్సిటీలో పీహెచ్డీలో జాయిన్ అయ్యారు. పర్యావరణంపై పరిశోధన చేస్తున్నారు. వ్యాపార నేపథ్యమున్న కుటుంబం నుంచి వచ్చిన ఉషశ్రీ రాయదుర్గంలో 16/7/1976 విరూపాక్ష రత్నమ్మ దంపతులకు జన్మించారు. ఉషశ్రీ వివాహం శ్రీ చరణ్ రెడ్డితో జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు, కూతురు జైన శ్రీ చరణ్, కొడుకు దివిజిత్ శ్రీ చరణ్. 2012 నుంచి రాజకీయాల్లోకి వచ్చిన ఉషశ్రీ చరణ్ 2014లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 2019 ఎన్నికల్లో కళ్యాణదుర్గం నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసిన ఉషశ్రీ చరణ్ భారీ మెజార్టీతో ఎన్నికయ్యారు. తెలుగుదేశం అభ్యర్థి ఉమామహేశ్వర నాయుడుపై 1896 ఓట్ల తేడాతో విజయం సాధించారు ఉషశ్రీ చరణ్.